వర్క్ టు ఓనర్ పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన వీవింగ్ షెడ్ల నిర్మాణాలు 5 ఏళ్లుగా నత్తనరకన సాగుతున్నాయి. విద్యుత్తో పాటు సాంకేతిక సౌకర్యాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు అధికారులు. సిరిసిల్లలో ఈ పథకం సక్సెస్ అయితే ఇతర ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది ప్రభుత్వం. నేత కార్మికుడు యజమానిగా మారితే వారి బతుకులు మారుతాయనే ఉద్దేశంతో సిరిసిల్లలో 220 కోట్లతో వీవింగ్ పార్క్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేశారు. కార్మికులను ఓనర్గా చెప్తానని మాట ఇచ్చిండు. ఇంతవరకు ఆ మాట మాకు ఇవ్వలే నిలబెట్టలేదు, ఇంతవరకు నడిపించలేదు. ఆయన కోసం మేము కూడా సందగా ఉండి తోడుగా నిల్చొని ఆయన గెలిపించుకున్నాము. మేము నడిపించుకుంటాను. మాకు ఏ సహకారం కూడా ఇంతవరకు అందియలేదు. ఆడ కట్టిస్తానా మీకోసానికి, మీరు హాసంలో ఎదరు సీట్లు ఎదరు అని మాట ఇచ్చిండు. ఇంతవరకు ఆ మాట కూడా మాకు నిలబెట్టి చూపించలేదు, ఏది చేయలేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులో 88.3 ఎకరాల్లో రాష్ట్ర పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన సంస్థ వీవింగ్ పార్క్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో సెమీ ఆటోమేటిక్ మరమ్మగ్గాలను ఏర్పాటు చేసి మోడర్న్ వస్త్రాలను నాణ్యతతో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఒకేసారి 4 రంగుల నూలుతో ఎక్కువ డిజైన్లతో బట్టను ఉత్పత్తి చేసి ప్రపంచ స్థాయిలో ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో డిమాండ్ వచ్చే విధంగా మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. మా బతుకులు ఎప్పటికీ ఇదే ఉన్నట్టున్నాయి. మన సంతం ఉంటే బతుకు వేరే ఉంటుంది, 2 పైసలు ఎక్కువ మిగులుతాయి. ఇట్లా పిల్లలను పోషించాలి, అంత ఇల్లుని నడిపేయాలంటే ఈ కష్టంతోనే వెళ్తలేదు. మేము సొంతంగా మా సాంచలు ఉంటే మా బతుకులు వేరే ఉంటాయి. కేటీఆర్ని కోరుకునేందుకు ఈ పథకం అంటారు కదా, ఇది అది ఖచ్చితంగా చేయని, అది కావాలి, తప్పకుండా కావాలి. అది అప్పట్లో 2017లో మన కేటీఆర్ సారు వర్క్ టు ఓనరు పథకం చాలు చేసిండు. అప్పట్లో దరఖాస్తులు ఇచ్చాము ఇచ్చాము, అవి ఫార్ములు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, ఇంతవరకు అది చేయలే. అది తొందర అయితే బాగుంటాయని కేటీఆర్ సార్కి వినియోగించుకుంటున్నాను. వర్క్ టు ఓనర్ పథకంలో కార్మికునికి ప్రభుత్వం 50% రాయితీ ఇస్తోంది, 40% బ్యాంక్ రుణం లభిస్తోంది. కార్మికుడు 10% చెల్లిస్తే చాలు. ఒక్కో కార్మికుడికి ఒక యూనిట్ కింద 8 లక్షలు విలువ చేసే 4 ఆధునిక మరమ్మగ్గాలను ఇస్తారు. ఒక్కో షెడ్యూల్లో 8 మంది కార్మికులకు యూనిట్లు కేటాయిస్తారు. ఆధునిక మరమ్మగ్గాలపై వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు కార్మికునికి చేతి నిండా పని కల్పిస్తారు. సిరిసిల్ల పట్టణంలో 30,352 మరమ్మగ్గాలు ఉన్నాయి. వీటిలో 4,000 నుంచి 6,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అనుబంధ రంగాల కార్మికులు, డయింగ్, వైపని, కండీలు చుట్టేవారు మొత్తం కలిపి 10,000 మంది కార్మికులకు వర్క్ టు ఓనర్ స్కీమ్తో శాశ్వత ఉపాధి లభించనుంది. చేనేత కార్మికుల్లో చాలా మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళంతా వర్క్ టు ఓనర్ పథకంలో ఓనర్గా మారుతారని ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. వీవింగ్ పార్క్లో వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు. మధ్యలో కరోనాతో 2 ఏళ్లు పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం స్పీడ్గా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. వర్క్ చేసే వర్కర్స్ మ్యాక్సిమం బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్, ఎక్స్పెషల్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్. వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకురావడం ట్రబుల్ అయింది. కోవిడ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి డిమాండ్ పెరిగి సప్లైలో లేట్ అవ్వడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు అగైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు టార్గెట్ ఇచ్చారు, బై డిసెంబర్ 31 ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కి సిరిసిల్ల నుంచి రాజకీయ జన్మనిచ్చామంటున్న చేనేత కార్మికులు వీవింగ్ పార్క్ త్వరగా పూర్తి చేయించి తమ బతుకులకు భరోసా కల్పించాలంటున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నేత నలను తను ఎన్నడికి మర్చిపోలేనని చెప్పేసి మంత్రి కేటీఆర్ పదే పదే చెప్తున్నప్పటికీ వర్క్ టు ఓనర్ పథకం మాత్రం ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. వర్క్ టు ఓనర్ పథకం పూర్తయితే తమ బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ నేతన్నలు భావిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, రాజన్న, సిరిసిల్ల.